మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ రా. ఎంతసేపు అయింది వచ్చి? 20 మినిట్స్ అయిందిరా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. అవునా, సరే ఇంకొక రౌండ్ వేసేసి వద్దాం రా. యా పద. ఈరోజు న్యూస్ ఏంట్రా? అదేంట్రా అలా నవ్వుతున్నావు? మెయిన్ పేజ్లో ఏమో జోక్ వేశారా ఏంటి? అవునరా బాబు, పెద్ద జోకే వేశారు. ఏంట్రా అది? ఎవడో కొత్త పార్టీ పెడుతున్నారట, ఇప్పుడున్న వాళ్ళే ఏం పీకలేకపోతున్నారు, కొత్త పార్టీ పెట్టి ఏం పీకుతారా? సరేరా, కాఫీ తాగుదాం పద. సరే పద. అవును, మీ డాడీ పెన్షన్ ఏదో ప్రాబ్లం అయిందన్నావు కదరా, ఏమైంది అది? గవర్నమెంట్ ఆఫీస్తో వర్క్ అంటే నీకు తెలిసిందే కదా మామ, బాగా డిలే చేస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లం ఉందో అర్థం కావట్లేదు. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? ఏముందిరా, ఆడి మొఖం డబ్బులు పడిస్తే వాడే పని చేస్తాడు. మనం ఎదగపోవటానికి కారణం పాలిటిక్స్ పొలిటీషియన్స్ ఈ సిస్టమో కారణం కాదురా. ఈ యాటిట్యూడ్ మన జీవితాల్లో కరప్షన్ ఎంత జీర్ణించుకుపోయిందంటే మనకు మనమే పూర్తిగా కరప్ట్ అయిపోయామరా. మరి నా వర్క్ అవ్వాలంటే ఈ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరగలరా? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటానంటావు, మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంట్రా? వస్తుందో రాదో తెలియని పెన్షన్ మీద ఆధారపడి ఖాళీ కడుపులతో, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అన్న ఎదురు చూపులతో, కాళ్ళల్లో శక్తి లేకపోయినా ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారే, వాళ్ళ పరిస్థితి ఏంట్రా? రే, నేను ఎవరికో అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నారా? నాకు న్యాయంగా రావాల్సిందే నేను తీసుకుంటున్నాను. నీకు న్యాయంగా రావాలనుకున్నప్పుడు లంచం ఎందుకు ఇస్తున్నావు? న్యాయంగా పోరాడి తీసుకో. నీలాంటి వాడు ఇస్తున్నాడు కాబట్టి వాడందరినీ జలగలా పట్టుకుని పీడిస్తున్నాడు. రే, ఇవన్నీ వినడానికే బాగుంటాయిరా, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. ఎందుకురా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు? ఎప్పుడైనా నీ హక్కులు ఎవరికి డబ్బులు ఇవ్వకుండా వినియోగించుకున్నావా? అట్లీస్ట్ ట్రై చేసావా? లేదు. మన దేశం ఇలాగే ఉంటుంది, మన సిస్టమ్ బాగుపడదన్న అదే మైండ్ సెట్తో బతుకుతున్నాం. నువ్వు ఒక్కడవే కాదురా, నీలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఆలోచిస్తున్నారు. అవునరా, మన సిస్టమ్ అంతా కరప్ట్ అయిపోయింది కదరా, కండక్టర్ నుంచి కలెక్టర్ వరకు, గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నుంచి గవర్నర్ వరకు, మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కరప్ట్ అయిపోయారా? మరి మార్పు ఎక్కడి నుంచి మొదలు పెడతావు, ఎంతమందిని మారుస్తావు? పొలిటీషియన్స్ ఎక్కడి నుంచి ఊడిపడరా, వాడు మనలో ఒక్కడే. మనం ఓటేసి వాడికి అధికారాన్ని ఇస్తున్నాం. నువ్వు ఎప్పుడైనా ఓటేసేటప్పుడు ఎవరికి వేస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు అని ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. మా తాత అదే పార్టీ కొట్టేశాడు, మా నాన్న అదే పార్టీ కొట్టేశాడు, నేను కూడా అదే పార్టీ కొట్టేస్తాను. లేదంటే నా మతానికి సంబంధించిన పార్టీకో, నా కులానికి సంబంధించిన పార్టీకో, లేదంటే నా ప్రాంతానికి సంబంధించిన పార్టీకో ఓటేస్తున్నాను. లేదంటే ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తున్నాం కదరా. మనకున్న ఓటు హక్కు కూడా మనం సరిగ్గా వినియోగించుకోవట్లేదు కదరా. మారాల్సింది పాలిటిక్సో పొలిటీషియన్సో ఈ సిస్టమో కాదురా, మారాల్సింది మనం. మార్పు మనలో రావాలి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటా అంటావు, మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంట్రా? నీకు న్యాయంగా రావాలనుకున్నప్పుడు లంచం దిగుస్తున్నావు, న్యాయంగా పోరాడి తీసుకో. అవునవును, ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, ఫైలు ఏమైందమ్మా? అతను వచ్చాడు కదా, అదే విషయం గురించి అదే చూస్తున్నాను. ఓకే, ఆ ఫైలు దొరికిందమ్మా. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. ఓకే, రైట్. చెప్పమ్మా, ఏంటి? సార్, మా నాన్నగారి పెన్షన్. పేరేంటమ్మా? మధుమోహన్ సార్. 2 మంత్స్ నుంచి తిరుగుతున్నాను, అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా సబ్మిట్ చేశాను, ఎవరు ఏది క్లియర్గా చెప్పట్లేదు. సో ఎక్కడ ప్రాబ్లం ఉండి ప్రాసెస్ అయిపోయిందో అర్థం కావట్లేదు. ఓకే, ఏంటమ్మా చేయాల్సినవి చేయకుండా అన్నీ చేశానంటావు,
సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడమ్మా, ఇది గవర్నమెంట్ ఆఫీస్, ఇక్కడ పని జరగాలంటే డబ్బులు ఇచ్చుకోవాలి. డబ్బులు లేనిదే ఏ పని జరగదు ఇక్కడ. డబ్బులు ఎందుకు ఇవ్వాలి సార్? మంచి క్వశ్చన్ వేసావయ్యా. ఈయన మీ నాన్న అని నేను ధృవీకరిస్తేనే నీకు డబ్బులు వస్తాయి, అందుకు కట్టాలి డబ్బులు. నీ అమ్మ మొగుడు డబ్బులు నా దగ్గరన్నట్టు అలా అడుగుతారేంటి సార్? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? లేదు సార్, మీరు అన్యాయం చేస్తున్నారు. ఏంట్రా మీ నాన్న పెన్షన్ ఎలా తీసుకుంటావో నేను చూస్తాను. అన్యాయంగా ప్రజలు సొమ్ము తింటున్న నీకే అంత బలుపుంటే న్యాయంగా నాకు రావాల్సిన డబ్బుల కోసం పోరాడేవాన్ని, నాకెంతుండాలి సార్? భయపడకండి సార్, కొట్టను. నా డాక్యుమెంట్స్ మళ్ళీ అన్నీ సబ్మిట్ చేస్తాను. నా ఫైల్ మళ్ళీ మీ దగ్గరికే వస్తుంది. మళ్ళీ చించేయి, మళ్ళీ సబ్మిట్ చేస్తాను, మళ్ళీ చించేయి. నువ్వు 100 సార్లు చించినా 101వసారి మళ్ళీ వస్తాను. మా నాన్న పెన్షన్ ఎలా రాదో నేను చూస్తాను. వస్తాను సార్. ఇచ్చేవాడే లేకపోతే తీసుకునేవాడు ఎక్కడుంటాడు? ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచించినప్పుడే సిస్టమ్ మారుతుంది, పాలిటిక్స్ మారుతాయి, పొలిటీషియన్స్ మారుతారు. అప్పుడే మనం కలలుగంటున్న సురాజ్యం మన కళ్ళ ముందుంటుంది.